Siddh Kriya Babaji Namaha Om. Om Siddh Kriya Babaji Namaha Om. Sai Namame Manaku Jeevamu, Sai Nadude Manaku Deivamu, Sai Nadude Manaku Manamu, Sai Ilalu Sarvamu Sarvamu, Sai Namame మనకు జీవము సాయినాథుడే మనకు దైవము. సాయి హృదయంలోంచి ఆనందాన్ని భక్తిని తీసుకుంటే పదాలు వచ్చేస్తాయి, సహజంగా వచ్చేస్తాయి. ప్రార్థన పుట్టేస్తుంది, ప్రేమ పుట్టేస్తుంది, ఆత్మీయత ఉప్పొంగిపోతుంది. తనని తాను పరిశీలించుకోవటం అంటే లోపలికి వెళ్ళి భావాన్ని బయటికి తీసి ఆ భావాన్ని అనుభూతిగా మార్చుకుని ప్రతిక్షణం ఆ అనుభూతిలో జీవిస్తూ ఉంటే గతాన్ని భవిష్యత్తుని పక్కన ఉంచి వర్తమానంలో ఈ క్షణంలో నేను నేనుగా మీరు మీరుగా వర్తమానంలో ఉంటే ఆ ఆనందం, ఆ స్థితి పేరు పెట్టలేని స్థితి, ఇది అని చెప్పలేని స్థితిలో మనం ఉన్నప్పుడు అక్కడ సహజంగా సమాధి అనండి, మరొకటి అనండి, అంతర్ముఖ స్థితి దొరికిపోతుంది. ఏవేవో టెక్నిక్స్, ఏవేవో చేయాలని అనుకుంటాం సాధన అని, ఇలాగా మనతో మనం కలిసిపోయి ఉండటం, మనం మనంగా ఉండటం, మనం మనంగా ఉండటం, మనతో మనం కలిసిపోయి ఉండటం, అంతర్ముఖ భావన, ఒక ఆనంద స్థితి, సహజంగానే కళ్ళు మూసుకుపోతాయి, సహజంగానే ఇంద్రియాలు పక్కకు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మనం మనంగా మారిపోతామో, మన భావనలోకి వెళ్ళిపోతామో, మనం అంతర్ముఖ స్థితిలోకి వెళ్ళిపోతామో, అసలు నేను అనే దాని దగ్గరికి వెళ్ళిపోతాము, సహజంగానే క్రియలు, సహజంగానే ముద్రలు, సహజంగానే అన్నీ జరిగిపోయి అసలైన స్థితి, ఆ ఆత్మీయ స్థితిలో ఇమిడిపోతాం. అక్కడిక పదాలు లేని, మాటలు లేని అనుభూతి, మాటలతో చెప్పుకోలేని అనుభూతి. దేహము లేదు, ఆలోచన లేదు, కేవలం అనుభూతి. ఫీలింగ్ ఆఫ్ ది ఫీలింగ్స్,
లైఫ్లెస్ లైఫ్. బ్లిస్ఫుల్నెస్ చిదానందం, 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 చిదానందం. హాయ్ అనండి, మరొకటి అనండి, ఏ పదమైనా సరే తక్కువే. కొన్ని భావాలు పదాలకు అతీతంగా, మాటలకు అతీతంగా, వివరణకు అతీతంగా. హరి ఓం, 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 హరి ఓం. విశ్వంలో నేను, నాలో విశ్వం, భగవంతుడితో నేను, నాతో భగవంతుడు, నాలో భగవంతుడు. ఆనందం, సచ్చిదానందం, సచ్చిదానందం, సచ్చిదానం. హరి ఓం.
హరి ఓం హరి ఓం హరి హరి ఓం. హరి ఓం. సహజంగా జరిగిపోతుంది సాధన, సహజంగా జరిగిపోతుంది. భావన పెరిగితే ఆ భావన సాధనగా మారిపోతుంది, శరీరంలో క్రియలు జరిగిపోతాయి. ఆ భగవంతుణ్ణి, ఆ విశ్వస్వరూపుణ్ణి మనం ధ్యానిస్తూ అంకిత భావం, సమర్పణ భావం, శరణాగతి పెంచుకోగలిగితే అన్నీ సహజ సాధన వచ్చేస్తుంది, సహజ యోగం జరిగిపోతుంది, ఆత్మతత్వం తెలిసిపోతుంది. ఇది నేను హిమాలయాల్లో అనుభవిస్తున్నాను. ఉపన్యాసాలు కాదు, మరొకటి అక్కర్లేదు. సహజత్వం అంతా సహజం. ఈ సహజత్వాన్ని పంచుకోవటమే మీ అందరితో నా ప్రయత్నం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.